नमस्ते वेलकम टू सुजाता स्वर्ल्ड रोजु ने चूपे रेसीपी क्यारेट बीट्रूट टमाटा तो कल रसम एपड़ू चेसे चिंतपंडु टमाटा तो रसम का इला क्यारेट बीट्रूट टमाटा तो कल पेरगे पिल्ल की विटमिन्स लोपम लेकुंडा उंटुंदी टेस्ट बागुंटाई वारानिकोकसारी इला चेसि पेट्टंडी मंची हेल्दी ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని 1/4 కప్ అంత క్యారెట్ ముక్కలు 1/4 కప్ అంత బీట్రూట్ ముక్కలు 1/4 కప్ అంత టమాటా ముక్కలు తీసుకుని 1/2 కప్పు వాటర్ వేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి పూర్తిగా ఆరాక మిక్సీ జార్ తీసుకుని ఉడికించిన ముక్కలన్నీ వేసి తగినంత సాల్ట్ వేసి వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అలా చేసిన పేస్ట్ ని ఏ గిన్నెలో అయితే చారు కాస్తామో అదే గిన్నెలో పేస్ట్ వేసి తగినంత వాటర్ వేసి మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా చూసుకుని వాటర్ అంతా పేస్ట్ లో వేసి కలపాలి స్టవ్ వెలిగించి పెట్టేసి ఆ చారు గిన్నెని అంత అలా కలిపేసి ఒక ఉల్లిపాయ నుంచి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి చిలుకలు వేసి తగినంత కరివేపాకు తగినంత కొత్తిమీర కూడా వేసి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న రసం పొడి ఒక 2 స్పూన్లు అంత వేసి పూర్తిగా కలిపేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి ఇవి ఇలా మరుగుతుండగా పక్క స్టవ్ పైన పాన్ పెట్టి తాలింపు వేసుకుందాము ఒక స్పూన్ అంత ఆయిల్ ఒక స్పూన్ అంత నెయ్యి వేసి బాగా వేడయ్యాక రెండు పెద్ద వెల్లుల్లి దెబ్బలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి ముక్కలు పూర్తిగా వేగాక ఒక ఎండుమిర్చి తుంపులుగా చేసింది వేసి ఒక స్పూన్ అంత ఆవాలు ఒక స్పూన్ అంత జీలకర్ర వేసి అవి కూడా వేగాక ఇంగువ తగినంత కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి కాగిన ఆచారుని వేరే గిన్నెలోకి తీసేసి తాలింపు వేసి ఒక గుప్పుడంతా కొత్తిమీర కూడా సన్నగా తరిగింది వేసి అంతా కలిసేలాగా కలుపుకొని పూర్తిగా ఆరాక ఒక నిమ్మకాయ కట్ చేసి సగం నిమ్మ చెక్క రసం పిండుదాము టేస్ట్ అయితే బాగుంటాయండి చాలా బాగుంటాయి ఒకసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పేచి పెట్టకుండా అన్నం తినేస్తారు అంత బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి